మున్సిపల్ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా మదనపల్లి కమిషనర్ రఘునాథ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. పట్టణంలోని సొసైటీ కాలనీ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి తగిన సూచనలు సలహాలు అందించారు. అనంతరం పారిశుద్ధ్య చర్యలు పర్యవేక్షించారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం, మురికి నీటి కాలువలు శుభ్రం చేయాలని పారిశుద్ధ్య కార్మికులు సూచించారు. స్లాబ్ ప్రోగ్రామ్ కింద ప్రతి వార్డు విజిట్ చేస్తున్నాము. మన శానిటేషన్ వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, అదేవిధంగా డ్రైన్స్ క్లీన్ చేయించడము, మనకు ఆటోలు వెళ్ళే అవకాశం ఉన్న దగ్గర ప్రతి ఇంటికి ఇళ్ళకతే పైలట్ ప్రాజెక్టు కింద రెండు సెక్రటరీ తీసుకోవడం జరిగింది. ఆ సెక్రటరీ పరిధిలో ప్రతి ఇంటికి ఆటోలను పంపించేసి డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాం 7 to 10 o'clock వరకు. అదేవిధంగా ఆటోలు వెళ్ళని ప్లేసెస్లో మనకు ఫుడ్ కార్ట్ ద్వారా మనము పంపి చేసి కలెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మెయిన్ రోడ్స్ మార్నింగ్ 6 to 7 మొత్తం అంతా క్లీన్ చేపించడము, డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్ లేకుండా మొత్తం అంతా క్లీన్ చేపిస్తున్నాం. అదేవిధంగా ప్రతి వార్డ్స్లోనూ మనకు జూలై 1 నుంచి ఈ స్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 1 నుంచి అన్ని వార్డ్స్లోనూ మనం స్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఆగస్టు 15 లోపల మన మదనపల్లి పట్టణానికి ఆటోస్ కూడా గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన మదనపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలని పబ్లిక్ను కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు, ఇంటి డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే శానిటేషన్ వర్కర్స్కి ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కాలువల్లో చెత్త వేయద్దనేసి ప్రతి ఒక్కరూ అందరూ కోఆపరేట్ చేయాలని పబ్లిక్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.